Hello viewers, welcome to our channel. Iroju manam Amitpeta daggara unnatuvanti Hanuman temple ki opposite lo unna Kishore exclusive sarees lo unnam. Iroju manato paatu Anand garu unnaru. Hello Anand garu. Ela unnaru? Fine andi. Gagas lo ee type of gagas ni chupistunnaru. Bombay designer untane anni different type ne okokati okoka variety undi. Yeah, bridal collection anta chupistunnanu. Okay sir. Ippudu ochina kotta model undi idi. New catalog idi. డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటుంది మొత్తం ఇది హెవీ రిచ్ మొత్తం రిచ్ డిజైన్ వచ్చి బ్లూ కాంబినేషన్ ఇచ్చామండి దీనికి ఈ పింక్ అనేది నార్మల్ లైట్ పింక్ రేర్ కలర్ దీనికి బ్లూ అనేది ఎక్స్క్లూజివ్ బ్లౌజ్ వచ్చేసి దీనికి డిఫరెంట్ ఇచ్చామండి బ్లౌజ్ కూడా వర్క్ వస్తుందండి మీకు ఇది దీనికి దుప్పట్టా మొత్తం కాంట్రాస్ట్ ఇచ్చేసి దుప్పట్టా పైన కూడా బూటీ ఇస్తుందండి బూటీస్ లో మళ్ళీ చిన్న చిన్న కుందన్స్ కూడా ఇచ్చారు అండ్ అలాగే దీనికి చూడండి ఇదంతా కన్నా డిజైనర్ చేశారండి ఇది కలర్ కాంబినేషన్ మీకు డిఫరెంట్ ఉంటుంది ఇందులో కూడా బ్లూ లో లైట్ టూ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇదంతా బోర్డర్ కూడా సేమ్ ఏదైతే వర్క్ వస్తుందో అదే కాంబినేషన్ లో చూస్తే డిఫరెంట్ కనపడుతుంది మీకు ఇది కాంబినేషన్ ఏదైనా లెహంగా అయితే కనుక చాలా హెవీగా ఉంది సార్ చూడండి ఇక్కడ అంతా అయితే కనుక బ్లూ రెండు బ్లూస్ ఇచ్చినట్టు లైట్ డార్క్ అందులోనే మళ్ళీ మీకు లైట్ గా జరీ ఫినిషింగ్ ఇచ్చాము చూడండి ఇందులో అది మీకు క్రియేషన్ వస్తుంది మెయిన్ ఓన్లీ ఫ్లవర్ కాకుండా దాంట్లో క్రియేటివిటీ ఉంటుంది జరీతో మీకు లుక్ వస్తుంది మొత్తం మీరు దూరం చూస్తే హెవీ వర్క్ ఇదంతా మొత్తం కుందన్స్ వస్తాయి గోల్డ్ లాగా ఒక వర్క్ మొత్తం చేసి దానికి మళ్ళీ మీకు ఇలా ఫినిషింగ్ ఇలా చేసి మొత్తం క్రియేటివిటీ ఉంటుంది మీకు మార్కెట్ లో ఐటమ్ ఉండదు ఇది దుప్పట్టా కూడా దీనికి కాంట్రాస్ట్ ఇచ్చేసి నెట్ పైన మీకు మొత్తం వర్క్ వస్తుంది అండ్ బాటిల్ లేస్ ఇస్తాం సేమ్ వర్క్ తో దీంట్లో కూడా దుప్పట్టాలో కూడా సేమ్ మనకి ఇక్కడ ఎలా అయితే ఇచ్చారో రౌండ్ గా సేమ్ అదే డిజైన్ సేమ్ అదే వర్క్ ఇచ్చారు దీనికి ఏంటంటే సెమీ స్టిచ్ ఇది బ్లౌజ్ కూడా వర్క్ వస్తుంది ఇంకా వేరే ఏది ఉండదు ఓన్లీ స్టిచ్ వర్క్అవుట్ చేసే పని లేదు ఇదే హెవీ ఉంటుంది బ్లౌజ్ కూడా వర్క్ వస్తుంది మీకు ఓకే దీంట్లో ఏమైనా కలర్స్ ఉన్నాయా సార్ ఇప్పుడు దాంట్లో టూ కలర్స్ వచ్చాయండి బ్లూ కలర్ ఇంకొకటి ఒకటి లైట్ కలర్ ఒకటి డార్క్ కలర్ బ్లూ కి మళ్ళీ పింక్ టూ పింక్స్ ఉన్నాయి దాంట్లో ఏంటంటే పీచ్ పింక్ ఒకటి ఇచ్చాము రాణి పింక్ కలర్ కాంబినేషన్ టూ పింక్స్ లైట్ డార్క్ లోనే రాణి పింక్ కాంబినేషన్ ఫినిష్ కూడా మీకు హెవీ ఫినిష్ ఉంటుంది ఇది దాని వల్లే దీని రిచ్నెస్ ఎక్కువ వచ్చేస్తుంది దీని కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వర్క్ వస్తుంది పళ్ళు మెయిన్ బ్లౌజ్ దీని హైలైట్ చాలా బాగుంది అంటే నెక్ కూడా ఇచ్చారు స్లీవ్స్ కి వస్తుంది నెక్ కి వెనక నెక్ కి అంత స్లీవ్స్ కి మొత్తం యాస్టీ మొత్తం మళ్ళీ దీని దుప్పట్టా వచ్చేసి కాంట్రాస్ట్ అండి సేమ్ పింక్ కలర్ కి ఇందకట్లానే మీకు ఇది చాంద్ బాలీస్ లాగా వస్తాయి రౌండ్ ఓకే దీంట్లో ఇంకేమైనా మోడల్స్ ఉన్నాయా సార్ ఇందులో ఇంకొక ఏవీ మోడల్ ఇచ్చానండి అది హెవీ వర్క్ కాబట్టి ఇది జస్ట్ మీకు బోర్డర్ వైజ్ వస్తుంది బోర్డర్ లో డిఫరెంట్ వస్తుంది ఇది మొత్తం మీకు ఇక్కడ చిన్న బోర్డర్ మిడిల్ లో మీడియం సైజ్ కింద పెద్ద బోర్డర్ త్రీ స్టైల్ ఆఫ్ బోర్డర్స్ చిన్నది మీడియం పెద్దది కాంబినేషన్ డిఫరెంట్ ఉంటుంది ఇది హెవీ వర్క్ వద్దన్న వాళ్ళు ఈ మోడల్ ప్రిఫర్ చేయవచ్చు దీనికి కూడా డిఫరెంట్ కాంబినేషన్ ఉంటుంది పైన కూడా వర్క్ వస్తుంది మీకు చెప్పి ఈ వర్క్ మొత్తం ఫినిష్ కూడా అదే డిజైనర్ చేసిన అతను బాంబే డిజైనరే ఏదైనా ఫినిష్ లో మీకు డిఫరెంట్ అనేది ఉండదు ఇందులో కూడా బ్లౌజ్ వచ్చేసి వర్క్ వచ్చేస్తుందండి మీకు బ్లౌజ్ వర్క్ వస్తుందండి నెక్ పీస్ అండ్ అలాగే హ్యాండ్ కి గాని అన్ని వెనక కూడా చక్కగా వర్క్ ఇచ్చారు సార్ అంటే సింపుల్ గా ఇచ్చారు మరి హెవీగా కాకుండా ఎందుకంటే అందరూ రిచ్ ప్రిఫర్ చేయకపోతే ఇలా సింపుల్ యాక్చువల్లీ ఏంటంటే లెహంగా కొంతమందికి రిచ్ గా ఉన్నప్పుడు బ్లౌజ్ కొంచెం తగ్గించేసుకుంటే కొంచెం మోడల్ గా ఉంటుందని అలా అనుకుంటారు సో అలాంటి వాళ్ళకి దీని కాంబినేషన్ అండి జార్జెట్ దుపట్టా ఇచ్చామండి ఓకే దుపట్టాలో కూడా వర్క్ వస్తుంది బోర్డర్ వచ్చేస్తుంది ఓకే దుపట్టా మొత్తం బుటీ వస్తుందండి మీకు సేమ్ కాంబినేషన్ లో దీంతో లుక్ ఎప్పుడైనా మీకు ఈ బుటీ రావడం వల్ల దీని లుక్ వస్తుంది హైలైట్ అయ్యేది ఈ బుటీతో అండ్ అలాగే దీని బోర్డర్ కూడా చూడండి సేమ్ యాస్టీస్ మనకి లెహంగాలో వర్క్ వచ్చినట్టు సేమ్ మోడల్ వర్క్ వస్తుందండి ఫ్లవర్స్ ఇచ్చేసారు ఫ్లవర్స్ కూడా త్రీ డిఫరెంట్స్ ఉన్నాయి చూడండి మొత్తం గోల్డ్ కాకుండా సిల్వర్ గోల్డ్ కాపర్ మూడు డిఫరెంట్ గా కనపడుతుంది మీకు బోర్డర్ కి వచ్చినప్పుడు ఇందులో కూడా అలానే ఉంటుందండి సిల్వర్ కాపర్ మూడు డిఫరెంట్ ఉంటాయి మీకు ఒకటి హెవీ వర్క్ చూసారు ఇప్పుడు బోర్డర్ వర్క్ చూసారు ఇప్పుడు షేడెడ్ వర్క్ వస్తుందండి మొత్తము
ఇది షేడెడ్ వర్క్ అండి. ఇది మొత్తం రామా షేడెడ్ వస్తుంది, పైనుంచి కింది వరకు షేడెడ్ మీకు డబుల్ షేడెడ్ జస్ట్ మీరు నడిచిన ఇది డిఫరెంట్ కలర్ గా కనపడుతుంది. దీని కాంబినేషన్ డిఫరెంట్ ఉంటుంది చూడండి, కింద లేయర్ ఇస్తాము మొత్తం. బాగుంది సార్, యాక్చువల్లీ ఇది గోల్డ్ లో ఇలాగా కలర్స్ ఇచ్చేసారు, అలాగే ఇంకా అక్కడక్కడ మనకి కుందన్స్ ఇచ్చారు. మొత్తం కలర్ కాంబినేషన్ చూడండి షేడెడ్ లో వస్తుంది. అవును, ఒకసారి మెటీరియల్ ఇది సిల్క్ మెటీరియల్, మొత్తం డిఫరెంట్ వస్తుంది. దీని బ్లౌజ్ కూడా డిఫరెంట్ చేయిస్తామండి. దీనికి సేమ్ బ్లౌజ్ కూడా హెవీ వస్తుందండి, వర్క్ మొత్తం ఫినిష్. ఇది కూడా మీకు గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ లో వస్తుంది. దీని దుపట్టా కూడా డిఫరెంట్ లో ఉంటుందండి, నెట్ దుపట్టా ఇచ్చాము కాంట్రాస్ట్ లో. ప్లెయిన్ ఉండదు మా దగ్గర దుపట్టా, ఏదైనా వర్క్ తోనే ఉంటుంది. బూటీ కంపల్సరీ లేస్ ఉంటుంది. ఇది షేడెడ్ లో వచ్చింది కాబట్టి నెట్టే లుక్ వస్తుంది. దీని కాంబినేషన్ లో ఈ వెరైటీలో మొత్తం బార్డర్ ఇచ్చేసాం. మనకి లెహంగా ఏదైతే ఇచ్చారో సేమ్ అలాగే సేమ్ అదే వర్క్ వస్తుంది, బార్డర్ కూడా అదే ఉంటుంది, అదే మెటీరియల్. ఇది ప్యాచ్ ఉండదు, ఇది రెడీమేడ్ ప్యాచ్ అవ్వదు. ఈ వర్క్ ఏది ఉంటుందో అదే వర్క్ చేయిస్తాం అన్నమాట, బార్డర్ కూడా అదే. దీని రిచ్ లుక్ వచ్చేది. ఇంకొకటి కూడా చేయించామండి హెవీలో, హెవీలో బెనారస్ ప్యాచ్ ఇచ్చాము. ఫస్ట్ మీరు హెవీ చూసారు, ఇదేమో బూటీలో కింద బార్డర్ హెవీ వస్తుందండి. ఇది బెనారస్ మెటీరియల్ లో ప్యాచ్ ఇచ్చాము. ఇందాక చూసాయని మీకు ఓన్లీ వర్క్ థ్రెడ్ వర్క్ ఉంది. ఇది ఎందుకు సార్ ఇది బెనారస్ ఇచ్చారు? దీనికి హైలైట్ రావడానికి అండి, దీనికి కాంట్రాస్ట్ కాంబినేషన్. ఈ బెనారస్ ప్యాచ్ అనేది డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఉంటుంది. ఇది లుక్ వచ్చింది దీనికల్లా. నిజంగా ఈ బెనారస్ ఇచ్చేటప్పటికి ఇంకా కొంచెం లుక్ వస్తుంది, అందుకని చూడండి. కస్టమర్ కి ఏంటంటే అన్ని హెవీ కాకుండా కొన్ని సింపుల్ బార్డర్, కొన్ని ఇలా హెవీ ప్యాచ్ వర్క్ బూటీ కాంబినేషన్ లుక్ వచ్చేది. దీనికి బ్రౌన్ వైన్ షేడ్ కి పీచ్ మిక్స్ రేర్ కలర్ ఇది. అవును, దీనికి డిఫరెంట్ బ్లౌజ్ ఇస్తామండి. ఇది డార్క్ కలర్ కాబట్టి దీనికి సింగిల్ కాంబినేషన్ పెట్టామండి, ఓన్లీ గోల్డ్. గోల్డ్ పెట్టి కుందన్స్ పెట్టాం, రిచ్ ఉంటుంది. టూ కాంబినేషన్స్ పెడితే దీని హైలైట్ రాదు. మళ్ళీ మీకు స్లీవ్స్ కి బార్డర్ వచ్చేస్తుంది అండి, ఇది బ్యాక్ ఫ్రంట్ వస్తుంది. దీనికి వచ్చేసి ఇందాక మీరు బూటీ చూస్తారు కదా, నెట్టెడ్ దుపట్టాకి దీనికి వర్క్ ఏవి చేయించాం చూడండి. ఇది కూడా డిఫరెంట్ ఉంది సార్, గోల్డ్ ప్యాటర్న్ అంటుంటారు కదా, ప్యాటర్న్ లో ఇచ్చేసారు. ఇది హెవీ ఉంది కాబట్టి దీని తగ్గట్టు దీని లుక్ కూడా చేసామండి, పెద్ద చేసాం. మాకు ఒక్కొక్కటి లైన్ గా చేయడానికి 20-25 డేస్ పడుతుంది క్రియేటివిటీ చేయడానికి. కాంబినేషన్ మెయిన్ అండి, మేము ప్రిఫర్ ఇచ్చేది కాంబినేషన్స్ కి వెరైటీకి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ గారు. చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.